हेलो हाय वेलकम बैक टू माय चैनल अमोस वर्ल्ड। ఈ రోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ముక్కల పులుసు లేదా కలగూర పులుసు లేదా బెల్లం పులుసు। ఈ రెసిపీ మనం చేసుకోనే ముందు మీరు కాని నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇప్పుడు మనం ఈ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం, దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం। ఇంగ్రీడియంట్స్ ఆనపకాయ, వంకాయలు, టమాటో, పచ్చిమిర్చి, బెండకాయలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు హాఫ్ టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, ఆయిల్ 3-4 స్పూన్స్, చిటికెడు ఇంగువ, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, ఎండుమిర్చి। ఇప్పుడు తయారు చేసుకునే విధానం, ముందుగా మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి। అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి। గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఆ గిన్నెలో వేసుకోవాలి। ఇక్కడ నేను నాకు ఈ వెజిటేబుల్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, అందుకే ఇవి తీసుకున్నా। మీరు ఇందులో గుమ్మడికాయ వేసుకోవచ్చు, మునక్కాయలు వేసుకోవచ్చు, చిలకడ దుంప వేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్ వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది। అలా వెజిటేబుల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాక వంకాయ ముక్కలు కూడా నేను వాటర్ లో సాల్ట్ వాటర్ లో పెట్టుకున్నాను, అవి కూడా వేసుకున్నా। వేసుకున్నాక మీకు పులుసుకు సరిపడా వాటర్ వేసుకోవాలి। ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా, నాకు సరిపోతుంది। మళ్ళీ కావాలంటే చింతపండు పులుసు చేసిన దగ్గర వేసుకుంటాను। అలా వేసుకొని ఒకసారి ముక్కలన్నీ కలుపుకోవాలి, అలాగైతే వాటర్ లో బాగా మునుగుతాయి కలుపుకోవడం వల్ల। అలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను। పసుపు వేసుకొని కూడా ఒకసారి మళ్ళీ కలుపుకున్నా, పసుపు అంతా బాగా వాటర్ లో కలిసేలాగా। అలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని ఒక 50% ముక్కలు ఉడికించుకోవాలి, మరీ ఎక్కువ ఉడికించుకోకూడదు, 50% ముక్కలు ఉడకాలి। అలా 50% ఉడికాక ఇక్కడ మన పులుపుకు తగ్గట్టు చింతపండు పులుసు వేసుకోవాలి। ఆ చింతపండు పులుసు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి। అలా కలుపుకొని మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి। సాల్ట్ కూడా వేసుకున్నాక మీకు మళ్ళీ ఇక్కడ చూసుకోండి, అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి। నాకు అవసరం అనిపించింది, అందుకు ఒక కప్పు వాటర్ వేసుకున్నాను। ముందే ఎక్కువ వాటర్ తీసుకుంటే అవసరం లేదు। అలా వాటర్ వేసుకున్నాక నేను తీసుకున్న ముక్కలకి ఆ బెల్లం సరిపోతుంది, అందుకు ఆ మాత్రం బెల్లం తీసుకున్నా। బెల్లం మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే బాగా ఒత్తిళ్ళం, వేసి వేసుకున్నట్టు ఉండాలి। ఆ తర్వాత ఈ పులుసులోని మెంతికారం అయితేనే బాగుంటుంది, ఒక 2 స్పూన్స్ మెంతికారం వేసుకున్నా నేను। అలా మెంతికారం కూడా వేసుకున్నాక కారము బెల్లం రెండు ఒకసారి కలిసేలాగా వాటర్ లో బాగా కలుపుకోవాలి। అలా కలుపుకొని ఇలా ఉడికొస్తున్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఈ రెండు కూడా వేసుకోవాలి। ఈ రెండు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా మరగనివ్వాలి। ఇలా మరుగుతున్నప్పుడు
వేరేగా ఒక చిన్న మూకుడు తీసుకొని దాంట్లో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక నేను ఇక్కడ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఇంగువ, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఈ పోపులన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవ్వనిచ్చాక ఇంగులో ఉన్న ఫ్లేవర్ కూడా ఆయిల్లో పట్టాలి. అలా పట్టేలాగా పోపు మొత్తం వేయించుకోవాలి. అలా పోపు మొత్తం వేగాక మనం ముందుగా మరిగించుకున్న పులుసులో వేసుకోవాలి. అలా పులుసులో వేసుకొని ఒకసారి పోపు మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ బియ్యం పిండిలో వాటర్ కలుపుకొని అలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకోవడం వల్ల ఉండకట్టదు. ఆ బియ్యం పిండి కొంచెం ఉడికాక కొంచెం దగ్గర పడాక వరకు కలుపుకోవాలి. అలా కలుపుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ముక్కల పులుసు రెడీ. ఈ రెసిపీ మీకు కానీ నచ్చినట్టయితే మీరు కూడా ఎలాగుందో ఒకసారి ట్రై చేసి నాకు దాని టేస్ట్ అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ పులుసులో ఉల్లిపాయ వేసుకొని అవసరం లేదు. ఉల్లిపాయ వేసుకోకూడదు కూడా, వేసుకుంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇది మీరు పూజలు చేసినప్పుడు మహానైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసినట్టయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వీడియో పెట్టిన వెంటనే వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.